ఆశ్చర్యంగా ఉంది. కళ్యాణం ఆత్మగా వచ్చి మీతో అన్ని విషయాలు చెప్పాడా? అవును. అప్పుడు నేనున్నాళ్ళు పిచ్చిదాల్లో ఉన్నానా? అది కూడా ఒక విధంగా మంచిగలే, లేకపోతే నిన్ను కూడా చంపేవారు. అది మాత్రమే కాదు, ఇప్పుడు నీకు పిచ్చి తగ్గిపోయినా కూడా ఇంకా కొన్నాళ్ళు నువ్వు పిచ్చిదానిలాగే నటించాలి. ఆ కూనికూరి వెతవాలని లక్ష్యంతో పట్టుకునేంత వరకు దయచేసి నేను చెప్పినట్టు నువ్వు వినాలి. మీరు చెప్పినట్టే చేస్తాను. అన్నయ్య అన్నయ్య, కమలతో నేను నీకు చెప్పిన మాట చెప్పు. నువ్వేమని పెళ్లి చేసుకోవాలి? అరే పోరా, తెలివి తక్కువ, దానికి ఇప్పుడు ఏం తొందర? మీరేం మాట్లాడుతున్నారు? ఎవరితోటి? నా తమ్ముడితో. కళ్యాణం ఇక్కడ ఉన్నాడా? అవును, ఇక్కడే కూర్చున్నాడు, తెలియలా. మీరేం మాట్లాడారు? అదే, వాడొకడు నేను నువ్వు పెళ్లి చేసుకోవాలట, అప్పుడే వాడి ఆత్మకి శాంతి కలుగుతుందట. అన్నయ్య అన్నయ్య, వడవక కమల అంటే అన్నిటికీ నవ్వే తలకాయించుకుంటుంది. వదిలే చెప్పడు, ఊరుకోకు. దానికి నన్నేం చేయమంటావురా? ఇప్పుడే నా ఎదురుగా తను సరే అని చెప్పాల్సిందే. అది ఏమీ లేదు, వాడు నీ అభిప్రాయం ఇప్పుడే చెప్పక తప్పదని గొడవ పెడుతున్నాడు. అతని ఇష్టంలా కాదు, జమీందారు బిడ్డ, ఈ వివాహం జరగదని భయపడి తప్పుకొని తిరిగాను. ఇప్పుడు కళ్యాణం ఇష్ట ప్రకారమే నడుచుకుంటారు. పిచ్చి పట్టి నన్ను బాగు చేశారు, నీ మేలు మర్చిపోలేను. అయ్యో అన్నయ్య, నువ్వెందుకు సిగ్గుపడతావు? కమల సిగ్గుపడాలి, ధైర్యంగా ఉండు. ఓకే, ఏం లేదు. నేను కళ్ళారా చూశాను సార్, కమలకు పిచ్చి తగ్గిపోయింది, అతనికి నిజం తెలిసిపోయింది. ఏదో నాటకం ఆడి సాక్ష్యాలతో మనం పట్టాలని చూస్తున్నారు. అయ్యో, గొడవలు ఎక్కువైపోతున్నాయే. ఇప్పుడు చెప్పండి, అతన్ని కూడా అంతం చేస్తాను. తొందరపడకూడదు, కళ్యాణాన్ని అంతం చేసిన పద్ధతిలో వీణ్ణి కూడా మనం అంతం చేసేద్దాం. ఆగు చెప్తాను. Thank you.
ఇవన్నీ తెలుస్తుందా? కళ్ళు తిరుగుతున్నాయి, తెలియటం లేదు. తెలియదా అన్నయ్య? అన్నయ్య నాలుగు చూపించి నాలుగో మూడో తెలుసుకో అన్నయ్య. చూడ్డా వాడు ఇప్పుడు చెప్పలేడు, లేచగడు లేరా? అంతేనా? ఇక్కడి నుంచి తోసి పారేవాడిని రెండు కొండ మీద నుంచి. అవును, చచ్చిపోతాడురా. పోనీ వాడు నన్ను కూడా అట్టగా చంపాడుగా. అందుకని అన్నయ్య నా కోసం 100 గజాలు వాడిని డొల్లించన్నయ్యా. చేతుపడ పదం పద. ఏంటన్నయ్యా నువ్వు ఎప్పుడు వింటే అన్ని సగం సగం చేసి వదిలిపెట్టవు. Thank you.
సుఖం